అమ్మవారి సేవకై తనతాను అర్పించుకున్నట్టుగా మురళీగౌడ్ ఇక్కడ దేవాలయం లోపల నిరంతరం ఉంటూ అమ్మవారి సేవ చేస్తున్నాడు। దేశం లోపల రకరకాల దేవాలయాలు పుణ్యక్షేత్రాలను మనం చూస్తూ వచ్చాం। కొన్ని దక్షిణాచార పద్ధతులు ఉంటాయి, మరి కొన్ని వామాచార పద్ధతులు ఉన్నాయి, కొన్ని తాంత్రిక పూజలకు మూలమే ఉన్నాయి। సాధారణంగా అమ్మవారు శక్తి స్వరూపిణి, అమ్మవారికి నైవేద్యంగా మనం చూసాము వామాచార పద్ధతులను దేవాలయాల లోపల బలి ఇవ్వడము, అదే విధంగా మాంసాన్ని నైవేద్యంగా సమర్పించబడుతుంది। మరి అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి అమ్మవారికి అదే విధంగా ఇవ్వడమే శ్రేష్టమైనటువంటిది, అమ్మవారు అప్పుడే సంతోషిస్తుంది। మరి అదే విధంగా ఇక్కడ స్థానికంగా వెలిసినటువంటి ఒక స్వయంభూ అమ్మవారి యొక్క దేవాలయము, మరి ఆ దేవాలయం యొక్క విశేషతను చరిత్రను అక్కడ ఉన్నటువంటి ఒక ప్రముఖుల ద్వారా పూజారుల ద్వారా తెలుసుకుందాం। సార్ మీ పేరు చెప్పండి। నా పేరు కృష్ణారెడ్డి। మా యొక్క ఇక్కడ పొలము భూమి ఉండే 6 ఎకరాల 12 గుంటల భూమి, అందులో స్వయంగా 1000 ఇయర్స్ బ్యాక్ అమ్మవారు స్వయంగా వెలిసిన పక్కలో పుట్టినారు ఆ తల్లి లోకమాత। మేము దేవాలయం నిర్మించి 7 సంవత్సరాలు అవుతుంది। అంతకుముందే పూర్వం చిన్న దేవాలయం ఉండే, మా తాతలు తండ్రులు కట్టలేకపోయారు, నా వంతుకు వచ్చేసరికి దేవాలయం నిర్మించి ప్రతిరోజు అమ్మవారి పేరు మీద 100-150 మందికి సుమారుగా అన్నదానం, నిత్యాన్నదానము, మరియు మంగళవారం రోజున 500-600 మందికి భక్తులకు ప్రతి మంగళవారం అన్నదానం చేయడం జరుగుతుంది। భక్తులు ఎలాంటి ఇబ్బందులున్నా, భూత పేద ప్రశాసాలు కానీ, ఎలాంటి మానసిక ఒత్తిళ్లు కానీ ఉన్నా కానీ, వాళ్ళందరికీ కూడా అమ్మవారు అనేక విధములుగా సహాయ సహకారాలు అందించి వాళ్ళని ఆరోగ్యం మంచి చేస్తుంది। ఇక్కడికి వచ్చిన భక్తులను కూడా మీరు మాట్లాడితే వాళ్ళు స్వయంగా వాళ్ళ అనుభవం కూడా చెప్తారు। సిద్దిపేట మండలం గాడ్చర్పల్లి, నేను బాలే ఇక్కడికి వచ్చిన, ఈ తల్లి ఎంతో సత్యంగల దేవత, నన్ను కాపాడి నన్ను ఎంతో మంది ఏదో ఇట్లా చేసిర్రు నేను చెప్పలేను కానీ మంచిగా కాపాడి సులోచనంత అయ్యో ఈ స్వామి అన్న మురళన్న వీళ్ళందరూ ఇక్కడ మంచిగా ఎత్తురు, అందరిని వాళ్ళని కాపాడుతురు, మేము కూడా మస్తు మంది వచ్చి ఇంత మంది వచ్చినా ఇరగొడతలేరు, ఆ తల్లి మంచిగా వస్తుంది, సత్యంగా దేవతలు ఉన్నారు, వీళ్ళందరూ మంచిగా వీళ్ళందరూ మంచిగా కాపాడుతారు, నన్ను కూడా కాపాడి। మీ పేరక్క? నా పేరు పద్మ। అమ్మసనాడు చనిపోయే బతికినాడు, ఆల్రెడీ వచ్చి ఇట్లా పట్టింది మొత్తం పీకే శిష్యులు అందరు పరిచయం అయ్యారు, పిల్లర దాకా మాట్లాడాలి మొత్తం అమ్మచ్చి, అమ్మవారు వచ్చి నిమ్మకాయ ఇచ్చి తాగిపించి కొద్దిసేపటికి మెలుకొచ్చింది, నేను మాట రాలే 5-6 వరకు మెల్లమెల్ల కొద్ది కొద్దిగా మాట వచ్చింది, సత్యంగా తల్లి నా ఏది నమ్ముకుంటే అదైతే ఖచ్చితంగా। నా పేరు రాజు, బోయినరాజు। బోయినరాజు ఎవరు? ఇట్లా సిద్దిపేట లోకల్ మా వాళ్ళు క్యాన్సర్ అయితే బాగాలేదు, ఇక్కడ సత్యంగల తల్లి, మేము ఇప్పుడు ఈడ ఒక్కొక్కరు ఇవ్వాలి రాకముందు నుంచి వస్తున్నాం మా తల్లి దగ్గరికి 3-4 సంవత్సరాలే, ఈ 6 నెలల నుంచి తల్లిగా మస్తు సత్యం చూపిస్తుంది, పబ్లిక్ నంతా రప్పించుకుంటుంది సిద్దిపేట ఊర్లో పంటి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు పెళ్లిళ్ళు అవుతున్నాయి, బాగాలేని వాళ్ళు మంచిగా అవుతుండ్రు, పెళ్లిళ్ళు అవుతున్నాయి, అందరు చల్లగా చూసుకుంటుంది తల్లి లోకమాత, తల్లి మమ్మల్ని కూడా చల్లగా ఏది అనుకుంటే అది చేస్తుంది తల్లి, మేము అన్ని మొక్కులు ఎల్ల తీసుకుంటున్నాం తల్లిని బాధ్యను, అది మంచి అనుకున్న పనులు అవుతున్నాయి, ఏదనుకుంటే అది అవుతుంది। సుగుణ ఏ ఊరు?
సిద్దిపేట నిదానమున్నది నిదానమున్నది మంచిగా మంచి అయితులు వచ్చిన వాళ్ళు మాత్రం ఖాళీగా కాలే ఎప్పటికి మంచి అయితులు దర్శనం మనాన ఎందుకంటే ఉన్నగడికి మంత్రం మంచిగా అందరు సంతోషంగా చెప్తుంది ఆగమాగా అని చెప్పారు ఒకటది పొద్దు కూకండి రాత్రి కానీ మళ్ళీ కాకపోతే రేపు వచ్చినా సరే మంచి కానీ ఉన్నగడికి మాత్రం పూజాగా చెప్పేస్తుంది కృష్ణారెడ్డి నర్సాపురం వెనకట ఈ ఎల్లమ్మ తల్లి మా పెద్దలు ఇటు వచ్చేటప్పుడు ఈడ ఆపిందట ఉంటా మీరు వండి అంటే ఇలాచ్చిపోయినరు మేము అప్పటి నుంచి మా పెద్దలు ఇటు వచ్చుకుంటా ఇక్కడ దప్పులతోటి మేము ఎల్లమ్మకు పట్టణాలు వేస్తాం చేసి ఇక్కడ చేసుడు అక్కడికి వెళ్ళి వస్తుంది ఇక్కడ చేసి పోరు ఎక్కడ నుంచి నర్సాపురం నుంచి ఇక్కడ ఈ కృష్ణా ఇట్లా వీళ్ళందరూ భూములు వాళ్ళే ఉండే అవును మాకేం లేదు భూములు ఏం లేవు కాదు ఎల్లవకల్లే సరే అప్పటి నుంచి మేము ప్రతి రోజు వారానికి ఒకసారి 15 రోజులకోసారి 1 నెలకోసారి వస్తుకుంటా చేసుకుంటా పోతున్నాం చాలా మహిమ గల తల్లి మంచి ఇది చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు చాలా మంచి మహిమ గల తల్లి అమాసనాడు అమాసనాడు అది ఇంత జాగ్రత్త పడుకోనికి అమాసనాడు మొత్తం జాతరనే ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది కానీ మా మంగళవారం మంగళవారం కొంచెం స్పెషల్ అన్నమాట చెప్పు కడుమని చెప్పాను అమ్మవారు క్యాజ్ మీరు ఎప్పుడు వస్తున్నారు టెంపుల్ చెప్పండి ఆ విషయం చింతలచెరు ఎల్లమ్మ తల్లి నేను బాగలేకపోతే పోయిన దసరాకి రాత్రి కలలో 3 సార్లు వచ్చి తోలుకొచ్చుకుంది ఆ రోజు నుంచి ఇక్కడికి వచ్చినాక మంచిగా అయినా 11 రోజులు తిరిగిన ప్రతి వారము ఇక్కడ డైలీ అన్నదానం ఉంటది పిల్లలు కాని వాళ్లకు చాదబడి వాళ్లకు ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా వచ్చిన వారికి సక్సెస్ చేస్తుంది 11 రోజులు అమ్మవారి చుట్టూ తిరుగుతుంది చింతలచెరు ఎల్లవ తల్లి నమ్మిన వారికి ప్రతి ఇంటే కొంగు బంగారం తెలగలుపుతుంది తాము కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాయని చెప్పి అమ్మవారికి ఒడిబి సమర్పిస్తున్నారు ముత్తైదువ అయినటువంటి అమ్మవారికి ముత్తైదువలు సమర్పించేటువంటి యొక్క ఒడిబియ్యము ఇందులో కొబ్బరి కుడుకలు పసుపు కుంకుమలు తమలపాకులు పిండి వక్కలు అదేవిధంగా ఇంకా రకరకాలైన ద్రవ్యాలన్నింటినీ కలిపి
అమ్మవారి యొక్క ఒడిపింపేటటువంటి ప్రయత్నము. అమ్మవారి ఒడిపినప్పుడు మన యొక్క కుటుంబం నిండిపోతుందని చెప్పి మన యొక్క విశ్వాసం. కాబట్టి మీరు చూస్తున్నారు ఆ యొక్క కార్యక్రమాన్ని మహిళ అంతా చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడికి? మూడు వారాలు వచ్చేస్తారా? చాలా కష్టాలు పడ్డాము. ఎక్కడ ఎక్కడో చూసినాం ఆంధ్ర దేవాలయాలు తిరిగొచ్చినాం. ఆంధ్రలో ఎన్నో వేలు ఖర్చు కోర్టు తిరిగిన అని తిరిగిన సంతోషం. పత్తిపీట దగ్గర ఏ అంత పది నిమిషాలు